నా ప్రశ్న ఏంటంటే హకీకా అనేది మనకి సున్నత్గా వస్తుంది కదా, ఇంకనూ ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళకి చాలామందికి హకీకా అయ్యి ఉండలేదు, అది కంపల్సరీగా కంప్లీట్ మనం అది చెయ్యాలా, దానికి ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోతే చెయ్యక్కర్లేదా? సోదరిమని ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, హకీకా అనేది సున్న సాంప్రదాయం కదా, పుట్టాము పెరిగాము మనకు తెలియదండి, ఇప్పుడు పెద్దగా అయిపోయాము, పెళ్ళిళ్ళు అయిపోయి మా కూడా పిల్లలు పుట్టారు, మా హకీకా ఇప్పుడు చెయ్యాలా లేదా అని సోదరిమని అదే అడుగుతున్నారు కదండి, అదే అడుగుతున్నారు సోదరిమని. అయితే విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయం ప్రకారంగా బేబీ బాబు శిశువు ఆడపిల్ల లేదా మగపిల్ల పుట్టినప్పుడు, ముఖ్యంగా మగపిల్లవాడు పుట్టినప్పుడు 7వ రోజు అఖీకా చేయాలి, అతనికి సుంతి చేయాలి, ఆ తర్వాత తలనీలాలు అంటే ఆ తల వెంట్రుకలు తీయాలి, ఆ తర్వాత అబ్బాయి అయితే 2 మేకల్ని జుబా చేయాలి, అదే రోజు పేరు పెట్టాలి, తర్వాత అమ్మాయి అయితే 1 మేకని జిబా ఇవ్వాలి, పేరు పెట్టాలి. ఇది సున్నత్ ప్రకారంగా 7వ రోజు చేయాలి అనమాట. 7వ రోజు చేయడం సహీహ్ హదీస్లో రివాయత్లో ఉంది. ఒకవేళ 7వ రోజు ఒకవేళ అనివార్య కారణాల వల్ల మిస్ అయిపోతే 21 డేస్కు చేయొచ్చు మరొక ఆధారం ప్రకారంగా, కానీ 7th డే చేయడం అత్యంత బలమైనటువంటి హదీస్లో ఈ విషయం మనకు ప్రస్తావన ఉంది. సరే, మన తల్లిదండ్రులకు అవేర్నెస్ లేదు, తెలియదు. ప్రవక్త వారి హదీస్ ఏంటంటే ఎవరైతే అఖీకా చెల్లించరో వారు అల్లా వద్ద తాకట్టుగా ఉంటారు, ఎవరి హకీకానైతే జరగదో వారు అల్లా వద్ద తాకట్టుగా ఉంటారని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అయితే అఖీకా అన్నది నేను నా ఆధీనంలో ఉండదు, నా తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటుంది, వారు చేయలేదు కాబట్టి అదేదో జరిగిపోయింది. కానీ కొంతమంది ఉలమాలు చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ మీకు అవేర్నెస్ వచ్చింది, దాని యొక్క స్పృహ, దాని యొక్క నాలెడ్జ్ అనేది మీరు తీసుకున్నారు, ఒకవేళ మీకు స్తోమత ఉన్నట్లయితే, మీరు అమ్మాయి అయితే స్త్రీ అయితే 1 మేకని కోసేసి దాన్ని పేదల్లో పంచిపెట్టండి, అఖీకా చేయండి, పురుషుడైతే 2 మేకలు కోసి ఇవ్వండి, ఒకవేళ మీకు స్తోమత ఉంటే మాత్రం అది పెద్ద అయిన తర్వాత కూడా చేయవచ్చు. కానీ ఇది తల్లిదండ్రులు చేయాలి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత, వారికి అవేర్నెస్ ఉండాలి. వారు చేయలేదండి, వారి దగ్గర స్తోమత లేదు, వారి దగ్గర నాలెడ్జ్ లేదు, వారికి జ్ఞానం లేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడు మేము చేయవచ్చు అంటే స్తోమత ఉంటే తప్పకుండా చేయవచ్చు, ఉలమాలు ఇదే విషయం తెలియజేస్తున్నారు. సంక్షిప్తంగా ఈ ప్రశ్న జవాబుదారుని ఆశిస్తున్నాను. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.